మన కోసం ఆయన సిద్ధపరిచిన అక్షయాహారం నిమిత్తం, ఈ కార్యక్రమం నిమిత్తం ప్రార్థన విన్నపాలు సమర్పించి మనం ముందుకు వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఈ అమూల్యమైన దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అయినప్పటికీ ఈ అరగంట జీవిత కాలంలో మనకి దేవుడిచ్చిన ఈ అరగంట ఒకవేళ మన జీవితాల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేది కావచ్చు, మన జీవితాన్ని దేవుని వైపుకి తిప్పేది కావచ్చు, మన జీవితంలో మనం అమూల్యమైన లక్షణాలని సంపాదించుకునే ఒక విలువైన సమయంగా ఇది మిగిలిపోవచ్చు. కనుక ఈ సమయానికి మీరు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అటు ఇటు మీ మనసును తిప్పకుండా ఏకాగ్రతతో ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలిభాగం తీసుకుంటారని నేను ఆశపడుతూ ఆ ప్రార్థనలో నేను ముందుకెళ్తున్నాను. దయచేసి ఏకీభవించండి, అందరూ తలలు వంచండి. అత్యంత కృపానిధి ప్రేమస్వరూపి మా దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, అమూల్యమైన మీ కృపతో, మీ వాత్సల్యతతో మమ్మల్ని కరుణించి, మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, మీ కృపాబాహుళ్యము చొప్పున మమ్మల్ని నడిపిస్తూ ఇంత చక్కటి సుదినాన్ని మాకు ఇచ్చిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ కారణ నిమిత్తమైతే మేము ఈ విధంగా ఒకే కుటుంబంగా ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఈ విధంగా మేము ఇక్కడ కూడుకోవడం జరిగిందో ఆ కారణాన్ని మా అందరి మధ్య సఫలం చేయండి. ముఖ్యంగా ఈ బిడ్డ విషయంలో, స్వర్ణ విషయంలో మీరు ఆ కారణాన్ని సఫలం చేయమని, తన జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ఆ బిడ్డ నడిచే క్రమంలో ఆ బిడ్డకి మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గమందు ఆ బిడ్డ ముందుకు వెళ్ళడానికి ఈ కుటుంబానికి కూడా అట్టి కృపని కాపుదలను అనుగ్రహించి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి అటు విజ్ఞతని అనుగ్రహించి నడిపించమని కోరుతూ త్వరలో మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి వాక్యానుసారంగా ఇంత చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా మనందరికీ ధన్యకరమే. చాలా చోట్ల ఫంక్షన్స్ జరుగుతుంటాయి, చాలా చోట్ల పార్టీస్ జరుగుతుంటాయి, వేడుకలు, విందులు, వినోదాలు జరుగుతుంటాయి. అయితే బైబిల్ ఇచ్చిన ఒక చక్కటి ఆదేశం ఏమిటంటే, మీరేమి చేసినను అది ఎలా చేయమని బైబిల్ చెప్తుంది? ప్రభు నిమిత్తమే, ప్రభు మహిమ కొరకే. నిజమే, ప్రభు మహిమ కొరకు చేసే ప్రతి కార్యక్రమం అది నిష్ప్రయోజనమైంది కాదండి. ప్రభు మహిమ, ఆ మహిమను వెతికే జనులు, ఆ మహిమ కొరకు ఆరాటపడే ప్రజలు, ఇది ప్రభువు కావాల్సిన జనాంగం. ఈరోజు ఒక కార్యక్రమం కోసం మనం ఇక్కడ అందరూ చక్కగా మంచిగా డ్రెస్ చేసుకుని నీట్గా రెడీ అవి, నార్మల్గా ఎప్పుడో వచ్చేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చేలా కూర్చున్నాం అంటే రీజన్ ఉంది కదండి. ఏంటి దీని వెనకాల రీజను? అమ్మాయి సరైన వయసులో రజస్వల అయింది, పెద్దదైంది అని చెప్తారు మన లొకాలిటీలో. ఎక్కువ శాతం ఈ పదాన్ని వాడతారు, పెద్దదైందండి, అమ్మాయి పెద్దదైంది అని మాట్లాడతారు. దయచేసి పిల్లల్ని తిరిగినవ్వకండి, ఒక చోట కూర్చోండి. జస్ట్ నాకు 30 మినిట్స్ ఇవ్వండి చాలు, ఎనఫ్, నేను వెళ్ళిపోతాను మాట్లాడేసి. మీరు కూడా వెళ్ళిపోతారు తర్వాత, హ్యాపీగా మనం ఇక్కడ తయారు చేసిన విందు భోజనం తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. బట్ ఫలానా రోజున ఫలానా ప్లేస్కి మనం వెళ్ళాము, ఏ మాటలు విన్నాం అని ఒక్కసారి మన మెదడు గదులను ఒక్కసారి తట్టి చూసినప్పుడు, ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ మెదడు గదుల్లో కొన్ని అలమారాల్లో కొన్ని సంగతులు దాచబడి ఉంటాయి. మెదడు చాలా శక్తివంతమైంది, తెలుసు కదండి మీకు. కాబట్టి ఈ సమయాన్ని విలువైనదిగా మనం భావించుకుందాం. ఓకే, ఈ అమ్మాయి వయసుకు రావడం అనేది ముఖ్యంగా మన తెలుగు జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంత ఎక్కువగా దీన్ని, ఇది ఒక వేడుకగా మనం చేసుకుంటున్నాం? ఆల్ ఓవర్ ఇండియా ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించండి. ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి శరీరంలో వచ్చే మార్పేనా, లేదంటే మన రాష్ట్రాల్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ప్రపంచం మొత్తం మీద ఎవరైతే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అమ్మ కడుపులో నుంచి తెచ్చుకుని భూమి మీద బ్రతుకుతున్నారో, ఆడపిల్ల అనే ఒక గుర్తింపు కలిగి బ్రతుకుతున్నారో, వారందరిలో వచ్చే మార్పేనా అండి ఇది? ఖచ్చితమండి, అందరిలో వచ్చే మార్పే. కానీ కొంచెం నేను మీకు కొంత అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, మన భారతదేశంలో ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే, ముఖ్యంగా నార్త్ వైపు వెళ్ళిపోతే, ఆ రాష్ట్రాల్లో అసలు దీన్ని పెద్దగా పట్టించుకోరండి. అమ్మాయి వయసులో వచ్చే మార్పును అసలు ఎవ్వరు పట్టించుకోరు.
అమ్మాయి వచ్చి అమ్మకు చెప్తుంది, అమ్మ ఇలా జరిగింది అని చెప్తుంది, అమ్మాయికి చక్కగా స్నానం చేయించేసి ఎప్పటిలాగే కాలేజెస్కి స్కూల్స్కి పంపించేస్తారు. పెద్దగా దీని గురించి పట్టించుకోరు. బట్ ఇక్కడ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలను చూసుకున్నప్పుడు ఆడపిల్ల తగిన వయస్సులో రజస్వల అయింది, మెచ్యూర్ అయింది, మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అనేది అమ్మాయి లైఫ్లో స్టార్ట్ అయ్యింది అనే విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే ఒక రకమైన పట్టరానంత సంతోషం అండి. ఎందుకంటే ఇంత ఆనందం, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. చుట్టాలందరికీ ఫోన్ చేసేసుకుంటాం, మేనమావలకి ఫోన్ చేస్తాం, అమ్మమ్మలకి, తాతయ్యలకి, అబ్బో చాలా ఉంటుంది సంతోషం. ఫోన్ చేసేసుకుని ఇంకా హడావుడి హడావుడి, ఈలోపు రకరకాల ఆచారాలు ప్రవేశపెట్టేస్తున్నారు మళ్ళీ వచ్చేసి మనకి మధ్యలోకి. రకరకాలు, అలా చేయండి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయాలి, అలా కూర్చోబెట్టండి, ఇలా కూర్చోబెట్టకూడదు, అరే రే అలా వేసారేంటి, ఇలా వేయకూడదు, ఈ ఫుడ్డే పెట్టాలి, ఈ ఫుడ్ పెట్టకూడదు కదా. ఇలాంటి రకరకాల ఆలోచనల మధ్య మరి క్రైస్తవులుగా బైబిల్ పట్టుకు కొనసాగుతున్న మనం ఎలా ఆలోచించాలి, లేదా క్రైస్తవులైన మనం సమాజానికి ఏం చెప్పాలి ఈ విషయంలో అని ఆలోచించినప్పుడు, బైబిల్ ఈ మెనిస్ట్రుయేషన్ గురించి మాట్లాడుతూ ప్రారంభ దశ నుంచి దీన్ని అపవిత్రమైంది అన్నట్టే పరిచయం చేసిందండి. అపవిత్రమైందిగానే పరిచయమైంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి మనం తీసుకున్నా, ఒక స్త్రీ శరీరంలో రక్తస్రావం ఉన్నట్లుగా చూపించిన సందర్భాలు మనం తీసుకున్నా, ఏదేమైనప్పటికీ అపవిత్రమైనట్లుగానే పరిచయమైంది. నేను చాలాసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడాను. అయితే దీని గురించి క్లుప్తంగా మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ దీని గురించి ఇచ్చి ఈరోజు నా టాపిక్లో నేను ముందుకెళ్ళిపోతాను. రీలారా, అపవిత్రమైందిగా ఎందుకు పరిచయమైంది అని మనం ఆలోచించినప్పుడు, దేవుడు శరీరపరమైన అపవిత్రతని పరిచయం చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాని నుంచి మనుషులకు విడుదల అనుగ్రహించి మనుషులకు క్రమశిక్షణ ఏర్పాటు చేసి కొత్త నిబంధన గ్రంథంలోనికి తీసుకెళ్ళి ఆత్మానుసారమైన పవిత్రత, ఆత్మానుసారమైనటువంటి ప్రక్షాళన, శుద్ధీకరణ ఇవన్నీ ప్రవేశపెట్టాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చాలా చాలా లోతైన సబ్జెక్ట్. అయితే ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఈ విధంగా కూడుకున్నాం, ఇది దేవుని పరంగా ఎలా మహిమపరచదగినది అని మనం ఆలోచించినప్పుడు, ప్రిలరా ఈ కార్యక్రమం చాలా చాలా రాష్ట్రాల్లో అసలు సంతోషానికి కారణమే కాదు, కానీ మన వరకు మనం తీసుకుంటే ఇది మనకి ఒక రకమైన సంతోషాన్ని ఎక్కువ చేసే గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మీకు తెలుసు, ఆడపిల్ల శరీరంలో వచ్చినటువంటి ఈ మార్పు ఆడపిల్లని ఒక పరిపూర్ణమైన స్త్రీగా తీర్చిదిద్దేలాగా నడిపిస్తుంది అనే నమ్మకం ఉంది మనకి. అంటే ఆడపిల్ల భవిష్యత్తులో పిల్లల్ని కనాలి, తన గర్భ సంచి ఉపయోగపడాలి అంటే ఇప్పుడు తన అవయవాలలో ఏం కలగాలి, మార్పు కలగాలి అనే విషయాన్ని మనం నమ్ముతున్నాం. నిజమే కదండి, ఒక మొక్క మనం వేసుకున్నప్పుడు ఆ మొక్కకి పువ్వులు పూస్తాయి, ఆ పూత పూసిన తర్వాత పిందెలు వస్తాయి. ఆ పిందెలు ఎప్పుడైనా మనం తెంపుకు తినడానికి ఇష్టపడతామా, ఇష్టపడతామా చెప్పండి, ఇష్టపడమండి. పొరపాటున పిల్లలు జాంకాయ పిందెలు తెంపారనుకోండి, పిల్లలకి కంగారు ఎక్కువ. మా చిన్నతనంలో కూడా వెళ్ళి పిందెలన్నీ తెంపుకుని వచ్చేవాళ్ళం. ఆ పిందెలు కట్ చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు, ఆ పిందెల్లో ఎలాంటి రుచి ఉండదు, ఆ పిందెల్లో ఎలాంటి పోషకాలు ఉండవు. దేవుడు మొక్కల్లో పెట్టిన అద్భుతమైన పరిపక్వత లక్షణాలు చూస్తేనండి, బయాలజీ చదువుతున్నప్పుడు, బాటనీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎంత ఆశ్చర్యం అంటే పలానా టైంలో మాత్రమే ఆ మొక్కలో ఆ కాయలలో ఆ పరిపక్వం చెందే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, ఆ హార్మోన్స్ ఆ కాయల్ని పళ్ళుగా మార్చాలి. తెలుసా మీకు, ఆ పళ్ళలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ అన్ని దశల్లోనూ రిలీజ్ అవ్వవు, మళ్ళీ కాయల నుంచి పండుగా మారే దశలో మాత్రమే అవి రిలీజ్ అవుతాయి. అంటే అది దేవుడు పెట్టిన కార్యక్రమా కాదంటారా, దాని అంతరం అదే రిలీజ్ అయిపోతుందా, దాని అంతరం అదే వృద్ధి అయిపోతుందా చెప్పండి. కాదు ప్రియులారా, దేవునికి ఒక పక్క ప్లానింగ్ ఉంది, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది మొక్కల పట్ల, సృష్టి పట్ల, ప్రకృతి పట్ల. ఎందుకో తెలుసా, సరైన టైంలో ఆ పిందెలు కాయలుగా మారకపోతే అందులో విత్తనాలు పరిపక్వం చెందవు, తర్వాత తరాలకు ఆ విత్తనాలు వెళ్ళవు. అంటే దేవుడు తర్వాత తరాలని ఆదుకోవడానికి, పోషించడానికి ఎంత చక్కటి మార్గాలను ప్రవేశపెట్టాడు చూడండి మొక్కల్లో. మీరు ఆలోచించండి, ఒక అక్కడే గుత్తుపూలు ఉన్నాయి చూసారా, అవి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి, ఆ మొగ్గలు తీసుకుని మీరు చిన్నగా వాసన చూడండి, ఏమైనా వాసన వస్తుందా, సువాసన వెదజల్లుతుందా, రాదు. అదే మొగ్గ కొన్నాళ్ళకి విచ్చుకుని పువ్వుగా మారి ఆ రేఖలు, సున్నితమైన ఆ రేఖలు చక్కగా ఒక మంచి పరిమాణంలో విచ్చుకున్నప్పుడు దాన్ని మనం దగ్గరికి తీసుకుంటే ఏమనిపిస్తుంది మనకి,
మంచి సువాసన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న మొగ్గ నుంచి ఇంత పాటు నేర్చుకోవచ్చా తండ్రి అనే భావన కలుగుతుంది మనసులో నుంచి. ఒక మొగ్గ దానంతట అది విచ్చుకుంటే అద్భుతమైన చాలా గొప్ప పని జరిగింది దాంట్లో అని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు పిల్లలు మొగ్గలు కోసి అవి విచ్చుకోకముందే బలవంతంగా వాటిని ఓపెన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు చేసే ఉంటారు అవునా? బలవంతంగా ఓపెన్ చేస్తారు ఒకటి ఒకటి ఒకటి. ఇప్పుడు చూడండి వాసన వస్తున్నాయి అంటారు, సువాసన ఏమి రాదండి అసలు. దాంట్లో ఎప్పుడు ఏది జరగాలో అది ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా జరగాలంతే. మరి మనిషి శరీరం, మనిషి శరీరం ఎలాంటిది? దేవుడు అవయవములలో ప్రతిదానిని తన తన చిత్త ప్రకారము ఉంచెనో అని చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో కూడా చెప్తాడు, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము తయారు చేసెను అని చెప్తున్నాడు. దేవుడు ఒక పని నిమిత్తము ప్రతిదాన్ని తయారు చేశాడు. మన శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి టిష్యూ అద్భుతమైనదండి. ఇక్కడ ఈ మెన్స్ట్రుయేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని సైన్స్ని అడిగితే సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? అసలు ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే ఏంటి, రజస్వలు అవడం అంటే ఏంటి అని ఒకవేళ శాస్త్రాన్ని కనుక మీరు ప్రశ్నిస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, అమ్మ స్త్రీ బీజ కోసం పుటికల్లో నుంచి అండం రిలీజ్ అవుతుంది, గర్భసంచి లోపల ఉన్నటువంటి పొరలు ఒక్కొక్కటిగా రక్తంతో కలిసి సరైన టైంలో బయటికి పుష్ చేయబడతాయి, అవి బయటికి త్రోసివేయబడతాయి, ఆ పొరలుగా రాలిపోతుంది అని చెప్తుంది. సో ఎందుకు రాలాలి? కొన్ని పొరలు మాత్రం ఎందుకు బయటికి రావాలి? ఇది తెలివైన వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఏ మొత్తం గర్భసంచిలో ఉన్న పొరలన్నీ బయటకు వచ్చేస్తే ఏంటి ఆడదాని పరిస్థితి, స్త్రీ పరిస్థితి ఏంటి? ఇక ఒక నెల స్టార్ట్ అయిన తర్వాత ప్రతిసారి అలా నెల నెలకి అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి, ఏమైపోవాలి అంటే దానికంటూ ఒక లిమిట్ పెట్టి కట్టడ నియమించింది ఎవరు? ఇది లోకస్తులు వేసుకోరండి ప్రశ్న, క్రైస్తవులు వేసుకోవాలి. కట్టడ నియమించింది ఎవరు? ఎందుకంటే శరీర ధర్మము అనే ఒక దాన్ని పెట్టాడు. ధర్మము అద్భుతమైన పదం అండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి, ధర్మం అనే దానికి దేవుడు అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. స్త్రీ ధర్మము, శరీర ధర్మము అంటే ఒక కట్టడ నియమించి ఒక రూల్ అనే దాన్ని ఏర్పాటు చేసి మీరు ఇలాగే పనులు జరిగించాలి, ఇలాగే శరీరంలో మీకు నేను పెట్టిన పనులు జరిగించాలని దేవుడు ఒక కట్టడ తరతరములకు నిబంధనగా దాన్ని స్త్రీ శరీరంలో పెట్టేశాడు. దాన్ని గనక ఒకవేళ మనం సరిగా అర్థం చేసుకోకపోతే అనేక మూఢాచారాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ అమ్మాయి మెచ్యూర్ అయింది, ఇక మెచ్యూర్ అవ్వడంతో ఈ అమ్మాయికి నెల నెల ఇక నుంచి మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అనేది, ఋతుచక్రం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఋతుచక్రానికి ఆలోచిస్తే చాలామంది క్రైస్తవులు ఏమంటారు తెలుసా? మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసిన క్వశ్చన్స్ చూడండి, ఏమండి ఈ ఋతుచక్రం సమయంలో బైబిల్ ముట్టుకోవచ్చా, ఋతుచక్రం సమయంలో చర్చికి వెళ్ళొచ్చా, ఇది అపవిత్రమైందేమో అనే భావంతో ఉన్నారు. కానీ చాలా పొరపాటు. దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మకు శుద్ధి ఎలా కలగజేయాలో రాయించాడు, కొత్త నిబంధన గ్రంథంలో మనం ఆత్మీయంగా ఎలా బలపడాలో రాయించాడు. అందుకే నేను లాస్ట్ ఇయర్ రాసిన చేతన అనే బుక్లో దీని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఎవరైనా తీసుకుని ఉంటే మళ్ళొకసారి చదవండి. ఎందుకంటే ఈ శరీరంలో జరుగుతున్న ఈ ధర్మం అనేది తీసిపడేయవలసింది కాదు, దేవుని సంకల్ప ప్రకారము జరుగుతుంది, దేవుని యొక్క ఆలోచనల ప్రకారమే జరుగుతుంది తప్ప మనుషుల ఆలోచనల ప్రకారం జరగట్లే. ఈరోజు ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వడం అనేది వాళ్ళ అమ్మ నాన్న ఇష్టంతో పలానా టైంకే నువ్వు అవ్వాలమ్మా అని చెప్పామని పంపించారా, లేదంటే అమ్మమ్మ తాతయ్య ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు. ఆ అమ్మాయి శరీరంలో అప్పటికప్పుడు అది జరిగింది. అంటే సరైన టైంలో అలా జరగడం అనేది ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తం. సరే, మరి అయిపోయిన తర్వాత ఇప్పుడు యవ్వన దశలోకి అడుగు పెడుతుంది ఈ అమ్మాయి. మరి యవ్వన దశలోకి అడుగు పెట్టిన ఈ అమ్మాయికి దేవుడిచ్చిన సూచనలు, సలహాలు, లేదా ఒక అమ్మాయి మెన్స్ట్రుయేషన్ పీరియడ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎలాంటి మానసిక స్థితిలో కొనసాగాలి అని ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తారండి. ఒకనాడు దావీదు గారు ఎంతో ఆనందంతో ఒక కీర్తన రాసుకున్నాడండి. ఎప్పుడు చదువుతున్నా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందండి ఆ కీర్తన. ఎంత అద్భుతంగా రాశాడంటే, కృతజ్ఞతని తన హృదయంలో నుంచి అలా పొంగి బయటికి వచ్చేట్టుగా రాశాడనమాట. అంత అద్భుతమైన కీర్తన రాసిన ఆయన చక్కని విషయం చెప్పాడండి ఆడపిల్లల విషయంలో. చూద్దామండి కీర్తనల గ్రంథము 144 కీర్తన 12 వచనం చదవండి ప్రియులారా, చదవండి. మా కుమారులు
తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు. నగరునకై చెక్కిన మూల స్తంభం కాదమ్మా, మళ్ళీ చదవండి, కంబముల వలె ఉన్నారు. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కుమార్తెలు ఎలా ఉన్నారు? నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి, ప్లీజ్ అండర్లైన్ దీస్ వర్డ్స్. ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే, ఒక ఆడపిల్ల లేని ఇల్లు అంటూ లేదు, ఒక ఆడపిల్లని కలిగి ఉండని ఇల్లు అంటూ లేదు. అయితే ఆడపిల్ల భార్యగా మారుండొచ్చు, అయితే ఆడపిల్ల అమ్మగా మారుండొచ్చు, అయితే ఆడపిల్ల కోడలుగా మీ ఇంటి అడుగు పెట్టి ఉండొచ్చు, అయితే ఆడపిల్ల మీకు సహోదరిగా ఉండుండొచ్చు, లేదా మీ కడుపునే పుట్టిండి ఉండొచ్చు. ఆడపిల్లల విషయంలో దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి అమూల్యమైన జ్ఞానాంశాలను ఒకసారి మనం తీసుకుంటే గనుక, ఒక ఆడబిడ్డ ఈ ఋతుక్రమం అనేది తన శరీరంలో జరుగుతూ ఉన్నప్పుడు, తను ఒక అద్భుతమైన జీవన దశలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉండాలి? ఇది నేను మీ అందరితోనూ గుర్తు చేయాలి అనుకున్నటువంటి ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే ఋతుచక్రం అనేది ప్రతి ఇంట్లోనూ అందరికీ పరిచయమైన పదం. వీటి గురించి మాట్లాడడానికి పెద్దగా ఎవరు ఇష్టపడరండి. వీటి గురించి నలుగురిలో మాట్లాడితే అదేదో చిన్నతనం అనుకుంటారు, అదేదో సిగ్గుపడాల్సిన సంగతి అనుకుంటారు. ఇలా ఓపెన్గా మాట్లాడడానికి కూడా అమ్మమ్మో ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు అనుకునే ఇరుకు మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, నేరో మైండెడ్ పీపుల్. సో వాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ ఎవరైతే బ్రాడ్ మైండెడ్గా వాక్యంతో విశాల హృదయం కలిగి ఆలోచిస్తారో, ప్రతీది కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రతీది కూడా దేవుని వాక్యంతోనే మనం సరిచూడాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, వాళ్ళందరూ కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలనేది దేవుని విధి. ముఖ్యంగా ఇది ఆడపిల్లలకు సంబంధించిన సందర్భం కాబట్టి, ఒక ఆడపిల్ల తన జీవితంలో ఈ ఋతుక్రమాన్ని నెమ్మది నెమ్మదిగా జరిగించుకుంటూ తన అవయవాలలో వచ్చిన మార్పులకి పొంగిపోకుండా, చాలామంది ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత అండి చాలా బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎలాంటి మార్పులు వస్తాయంటే, అంతకు ముందున్న ఏంటంటే స్ట్రక్చర్ ఉండదు భౌతికంగా, అంతకుముందున్న స్ట్రక్చర్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. మానసికంగా కూడా చాలా చాలా రకరకాల మార్పులు వస్తాయి. వాటిని చూసుకొని భౌతికంగా అందంగా మారుతున్నామనే ఆలోచనలో దేవునికి దూరం అయిపోతున్న ఆడపిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళ భౌతిక పరమైన ఈ ఎదుగుదలను చూసుకొని, ఇదేదో నా గొప్పతనం, మా అమ్మ పెడుతున్న ఫుడ్ వల్ల, లేదంటే నేను తీసుకుంటున్న కేర్ వల్ల నా ఫిగర్ ఇంత బాగుంది, లేదంటే నేను ఇంత అందంగా ఉన్నాను, నా స్కిన్ ఇంత అందంగా ఉంది, మా అమ్మ మా నాన్న నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. తప్పండి, లోపలంతా నడిపించబడే ఒక సిస్టమ్ ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, హార్మోన్ సిస్టమ్, వినాళ గ్రంథి వ్యవస్థ, అద్భుతమైన వ్యవస్థ. దాని గురించి ఒక శాస్త్రమే ఉంది, ఎండోక్రైనాలజీ అంటారు దాన్ని. ఆ ఎండోక్రైనాలజీలో పట్టాలు సంపాదించిన ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులందరికీ ఎప్పటికీ అంతుబట్టని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే హార్మోన్ల వ్యవస్థ అనేది అద్భుతమైన సంక్లిష్టమైన వ్యవస్థ, చాలా క్రిటికల్ వ్యవస్థ అండి అది. దాన్ని నడిపించేది మహాన్ బావుడు ఆ తండ్రి. ఆయన పని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. ఆ వ్యవస్థ వల్లనే ఒక ఆడపిల్ల శరీరంలో మానసికంగాను భౌతికంగాను మార్పులు వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే, ఈ ఒక్క వచనాన్ని దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరునికి చెక్కిన మూల కంబాలంటే అర్థం ఏంటి? కంబం అంటే స్తంభం అంటే చిన్నదే, కానీ కంబం అంటే చాలా లావంటిది. ఒక నగరుకి అంటే ఒక పెద్ద భవనానికి కానీ, ఒక పెద్ద బిల్డింగ్కి కానీ ఆధారభూతంగా ఉన్నటువంటి నిర్మాణాలను మనం తీసుకుంటే అవి ఎంత బలంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి వచనం చదివినప్పుడు. బేసిక్గా అబ్బాయిలనే కదా బలంతో పోల్చాలి, అమ్మాయిలను వేటితో పోల్చాలి? మీరు పై వచనం చదివారా? వాళ్ళు ఒక్కసారి చదవండి, చదవలేదు అందుకే అలా చూస్తున్నారు నా వైపు. చదివి అప్పుడు చూడండి. మా కుమారులు తవ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. తర్వాత కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారులంది ఎంత పోలుస్తున్నాడు? అబ్బాయిలని ఎంత పోలుస్తున్నాడు? మొక్కలతో పోలుస్తున్నాడు. అమ్మాయిలని ఎంత పోలుస్తున్నాడు? రివర్స్లో పెట్టాడా ఏంటి పాపం కీర్తనకాడికి తెలియక? ఆయన ఏమన్నా మిస్టేక్ చేశాడంటారా? పోనీ దేవుడు ఏమన్నా మిస్టేక్ చేసి పరిశుద్ధాత్ముడి చేత టక్కున అలా రాయించేశాడా? లేదంటే మనమే మిస్టేక్గా ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా,
ఎందుకంటే సమాజంలో ఆడపిల్లంటే ఎలా చూస్తారు తెలుసా? బలహీనమైంది. సెన్సిటివ్ అండి, అమ్మాయిలంటే సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. అమ్మాయిలను పోల్చాల్సి వస్తే దేంతో పోలుస్తారు? పువ్వులు, ఆకులు, చిన్న చిన్న మొక్కలు కదా, అందమైన పళ్ళు, అంతేనా? అమ్మాయిలు దేంతో పోలుస్తారు? ఎంత సెన్సిటివ్గా ఉన్న విషయాలు అయితే దొరుకుతాయో వాటి అన్నిటితో పోలుస్తారు. సరే, అబ్బాయిలను పోల్చాలి, ఎలా పోల్చుతారు చెప్పండి? మీరే కొంచెం హెల్ప్ చేయండి నాకు, ఎలా పోల్చుతారు అబ్బాయిల్ని? సింహం అబ్బా, ఇంకా బాగా ఎదిగిన లావంటి ఒక చెట్టు, ఇంకా ఒక పెద్ద గోపురం, ఇంకేంటండి? చాలా ఉన్నాయి కదా. అంటే అబ్బాయిలను పోల్చాల్సి వచ్చినప్పుడేమో మరీ భారీగా ఉన్న వస్తువులతో, మరీ బలంగా ఉన్న వస్తువులతో పోలుస్తారు. అమ్మాయిలను పోల్చాల్సి వచ్చినప్పుడు బక్కపలచగా, ఓడిపీకేస్తే పీకేసి పక్కన పడిపోయే వాటితో, నలిపేస్తే నలిగిపోయే పువ్వుల రేకలతో, వీటితో పోలుస్తారు కదా. బట్ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా రాయించాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. మా కుమార్తెలు నగరునకై చెక్కబడినటువంటి మూల కంబాల వలె ఉన్నారు. ఎస్, ఒక నగరునకి, ఒక బిల్డింగ్కి ఒక కంబం ఎంత ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే అక్కడ పనే జరగదు ప్రియులారా. అది లేకపోతే దానికి అసలు సపోర్టే లేదు, ఆధారమే లేదు. ఎస్, ఒక ఆడపిల్ల అంత చక్కగా స్పిరిచువల్గాను, ఫిజికల్గాను, మెంటల్గాను తనను తాను అంత బలమైనదిగా ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి. అంత చక్కగా తయారవ్వాలి. ఈ ఆడపిల్లే కాదు, ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలందరూ, మనందరూ, మన ఇంటి ఆడపిల్లలందరూ అలా తయారైతేనే పాపాన్ని ఎదిరించడంలో, పవిత్రంగా బ్రతకటంలో ఎంత చక్కగా మనం విజయాన్ని సాధించవచ్చో సమాజానికి నేర్పించవచ్చు. ఈరోజు చాలా వరకు పాప సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయంటే యవ్వనస్తుల వల్లే. యవ్వనస్తులు తమ యవ్వన బలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు దారుణమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారండి. కానీ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరం కూడా అలా ఉండకూడదు. లాస్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను నా మాటలు ముగిస్తాను, 2 or 3 minutes. క్రైస్తవ్యం చాలా విలువైంది, పవిత్రతను మనకు నేర్పించేది. క్రైస్తవ్యం అంటే పవిత్రులుగా ఎలా బ్రతకాలో ఉన్నతంగా తీర్చిదిద్దేది. క్రైస్తవ్యం అంటే మీరు చిన్న చిన్న బలహీనతలకు పడిపోకండి అని మనల్ని స్టిమ్యులేట్ చేసేది, మనల్ని ప్రిపేర్ చేసేది. అలాంటి క్రైస్తవ్యంలో ఉన్న ఆడపిల్లలందరూ నగరునకై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నప్పుడే ఆయన ఈ అమ్మాయి శరీరంలో పుట్టించిన ఆ శరీర ధర్మానికి ఏం జరిగినట్టు? న్యాయం జరిగినట్టు. ఒకప్పుడు మన శరీరంలోనూ దేవుడు ఇలాంటి ధర్మమే జరిగించాడు. మనం ఇప్పుడు ఆ ధర్మానికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవుడు అపవిత్రతకి, ఎంతసేపు పాపానికి కనెక్ట్ అయిపోవడానికి ఉవ్విళ్ళు ఊరిపోయేవాడు కాదు. క్రైస్తవుడు అంటే తనను తాను చాలా పర్ఫెక్ట్గా, పటిష్టంగా, బలంగా ఉంచుకునేవాడు. పాపం ఒకవేళ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కనెక్ట్ అయిపోకుండా జాగ్రత్త పడేవాడే క్రైస్తవుడు. అంత బలం కలిగిన ఆడపిల్లలు ఉండాలి. ఒకవేళ ఒక ఆడపిల్ల అలా ఉంటే ఇల్లు అంతా ఎంత బాగుంటుందండి, తల్లిదండ్రులకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆడపిల్లను చూసిన పిల్లలందరూ ఎంత బాగుంటారు, చాలా బాగుంటారు కదా. ఈరోజు ఒక బలహీనమైన ఒక జంతువుని మీ కళ్ళ ముందు పెట్టి నా మాటలు ముగిస్తాను. మీ అందరికీ కూడా ఒకసారి మింక్ అనే ఒక జీవి గురించి చెప్పాను నేను కదా. అయితే అలాంటి జాతికి చెందిన, దానికి చెల్లె అనుకోవచ్చు, దానికి తమ్ముడు అనుకోవచ్చు, అలాంటి ఒక జాతికి చెందిన ఎర్మిన్ అనే ఒక జంతువు ఉందండి. దాని గురించి నేను ఒక బుక్లో చదువుకున్నాను, ఇంగ్లీష్ మ్యాగజైన్లో చదువుకున్నాను. సో చదివినప్పుడైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే ఆ ఎర్మిన్ అనే ఒక జంతువు కొండ చర్యల్లో, కొండలకి పెద్ద పెద్ద రాయిలు ఉంటాయి కదా, ఆ రాళ్లలో హోల్స్ ఏర్పడుంటే, లేదంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో బ్రతుకుద్దంట. దాంట్లోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. దానికి చిన్న చిన్న చెర్రీ పళ్ళు అంటే చాలా ఇష్టం. ఎర్రగా ఉండే చెర్రీ పళ్ళు అంటే దానికి చాలా ఇష్టం. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎలిజబెత్ రాణి గారు ఫొటోస్ ఎప్పుడన్నా చూసారా మీరు? ఇంగ్లాండ్ రాణి గారు, ఎలిజబెత్ రాణి, ఆవిడ వేసుకున్న గౌన్లు ఎప్పుడన్నా చూసారా ఆ ఫొటోస్లో? ఆవిడ పైనుంచి ఒక కుచ్చులాంటిది వేసుకుంటుంది. ఆవిడ కాలర్కి చాలా అద్భుతమైన కుచ్చులాంటిది ఉంటుంది. అది ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ఎర్మిన్ అనే జంతువు నుంచి తయారు చేస్తారట. ఎలిజబెత్ రాణి ఒక గౌన్ వేసుకోవడానికి 100ల కొద్ది ఎర్మిన్లు బలైపోతున్నాయి ప్రతి సంవత్సరం. ఎందుకంటే అది అంతే రాయల్టీ, ఆ డిగ్నిటీ అది ఉండాలంతే అన్నట్లుగా ఆ దేశస్థులు మాట్లాడుతున్నారు. అయితే ఆ ఎర్మిన్ అనే జీవి మనకి ఏం పాఠం నేర్పిస్తుంది తెలుసా ప్రియులారా? దానికి చెర్రీ పళ్ళు అంటే చాలా ఇష్టం. అది చక్కగా బయటకు వస్తూ లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. వేటగాడు దాని బలహీనత ఏంటో కనిపెట్టేశాడు, దాని ఇష్టాన్ని బాగా కనిపెట్టేశాడు. బయట కొన్ని చెర్రీ పళ్ళు వేసి ఉంచుతాటండి, అది బయటకు వస్తుంది. చెర్రీ పళ్ళు అంటే వాసన పసిగట్టుద్ది కదా, తీసుకుంటుంది.
తీసుకోగానే లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. వెళ్ళిపోదాం అనుకునే లోపు ఈ వేటగాడు ఏం చేస్తాడంటే, ఆ కొండ ప్రాంతాలు ఉంటాయి కదండి, ఆ పెద్ద పెద్ద శిలా రాళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్య ఇది బ్రతుకుతుంది కదా, కొంత పెంట తీసుకుని, అది ఏనుగు పెంట కానివ్వండి, ఎలుగుబంటి పెంట కానివ్వండి, అది విసర్జించిన పదార్థాలు అన్నమాట, వాటిని తీసుకుని నీళ్లతో కలిపి ఆ ఎర్మి నుండే ఆ గుహ దానికి అది ఏ రంధ్రంలోంచి అయితే లోపలికి వెళ్తుందో దాని పైనంతా ఒక లేయర్ లాగా పోస్తాడు. అక్కడికి వెళ్తుందండి, చెర్రీలు చక్కగా నోట్లో పెట్టేసుకునేది, అబ్బా మంచి ఆహారం దొరికింది లేని వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఆ పెంట కనిపిస్తుంది, వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇది అనుకుంటుందట, నా ఇల్లు ఇది కాదు, నా ఇల్లు ఎలా ఉంటుంది ఇప్పుడు, శుభ్రంగా ఉంటుంది, ఇదేంటిది ఇది పెంటకం పోస్తుంది, పెంట వచ్చే వాసన వచ్చే ఇల్లు అయితే నాది కాదు కాబట్టి నేను వెనక్కి వచ్చేయాలనుకుంటుంది. కానీ రెండు అడుగులు వేసి చూస్తుందంటే అది దాని ఇల్లు అని దానికి అర్థమైపోద్ది. అయినప్పటికీ నేను వెళ్ళను. నిజంగా దాని గురించి ఏమని రాశాడు తెలుసా, ద హోలీ యానిమల్ ఎర్మిన్ అని రాశాడు. ఒక జంతువుని ఏమని పిలుస్తున్నారు, హోలీ అంటే ఏంటండి అర్థం, హోలీ అంటే అర్థం ఏంటండి, పవిత్రమైన. హోలీ బైబిల్ అని ఉంటుంది కదా పరిశుద్ధ గ్రంథం మీద, హోలీ యానిమల్ అని ఆ రాస్తున్న వాళ్ళు దానికి పేరు ఇచ్చేశారు. ఎందుకో తెలుసా, నేను చచ్చిపోతానని తెలిసినా కూడా అది ఆ పెంట దాటుకుని దాని గుహలోనికి వెళ్ళడానికి అది అస్సలు ఒప్పుకోదటండి. ఏ అద్భుతమైన నియమం అండి, అసలు ఒక చిన్న జంతువు ఇంత ఉంటుందండి, అది ఎక్కువగా కూడా ఉండదు. అందుకే వందల కొద్ది ఎర్మిన్స్ ఒక మూర లోపే ఉంటుంది, పట్టుకొని దాన్ని తోలుదీసి ఆ రాణిగారి భుజాలకి వాడే ఆ కుచ్చులకు వాడతారు. ఒక చిన్న జీవి ప్రకృతిలో మనతో పాటే బ్రతుకుతున్న ఒక చిన్న జీవి ఎలాంటి పాట నేర్పిస్తుందో చూసారా. నేను చావనైనా చేస్తాను కానీ ఏం చేసుకుని నా ఒంటికి పెంట అంటించుకోను, ఆ దుర్వాసనలో నుంచి నేను వెళ్ళను. మరి పాపానికి వ్యతిరేకంగా పోరాడే ఒక నియమము ఒక మనిషి పెట్టుకుంటే గనక ఆ ఎర్మిన్ అనే జీవి కంటే గొప్పగా బ్రతకగలడా లేడా? ఖచ్చితంగా బ్రతకగలడండి. యవ్వన కాలంలో పుట్టిన దేవుని కుమారులు ఆయన చేతులు ఎలాంటి వారట, బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. ఆ బాణాలు స్ట్రైట్గా ఉండాలి, ఎప్పుడు నిటారుగా ఉండాలి, సూదిగా ఉండాలి, ఎదుటి వాని గుండెను చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయేంత పదునుగా ఉండాలి. తప్ప బాణాలు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయి బాణాలు, ఎవరైనా వేస్తారా? ఇలా ఉన్న బాణాలు ఎవరికి యూజ్ అవుతాయండి? బలంగా ఉండాలి బాణం. మనందరం కూడా దేవుని చేతిలో బలంగా ఉండాలంటే పాపాన్ని, పాపపు అలవాట్లని, పాపపు సంబంధాలని, పాపపు స్నేహాలని ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉండాలి. అలా వ్యతిరేకిస్తేనే దేవుడు మన శరీరంలో జరిగిస్తున్న కార్యాలకి ఆయనకి న్యాయం చేసినట్టు లెక్క. ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యారు, సరైన వయసుకి రజస్వలు అయ్యారని చెప్పుకుంటున్నాం కదా, మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్పనా, అబ్బాయిలు కూడా సరైన టైంలో ఇంత ఓవర్గా మనం అనుకోం కానీ వాళ్ళకు కూడా శరీరంలో మార్పులు జరుగుతాయి కాదా? కాకపోతే అబ్బాయి పెద్ద మనిషి అయ్యాడు, అబ్బాయి రజస్వలు అయ్యాడని అబ్బాయిని కూర్చోబెట్టరు మన తెలుగు రాష్ట్రాల్లో. మీకు ఒక విచిత్రమైన నవ్వుకునే పాయింట్ చెప్పనా, తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో అబ్బాయిని కూడా ఇలాగే కూర్చోబెడతారట. వాళ్ళు ఏ మార్పు చూసి కూర్చోబెడతారో మరి నాకైతే పూర్తిగా తెలీదు, బట్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ అది లేదు, మనకు ఆచారాలు ఏమీ లేవు. అంటే ఒక బాలుడుగా బాలికగా మొదలుపెట్టిన వాళ్ళ జీవితంలో వాళ్ళ శరీరంలో ఇన్ టైంలో యవ్వన దశలో మార్పు తీసుకురావడం అనేది ఎవరి చేతి పని ప్రియులారా? దేవుని చేతి పని. ఆ దేవుడు మనకి ఏదైతే మన జీవితంలో మార్పు తీసుకొచ్చాడో, ఆ దేవుడు ఏ మార్పునైతే, ఏ పరిపక్వతనైతే మనలో తీసుకొచ్చాడో, ఆ పరిపక్వతకి న్యాయం చేసేలా మనందరం ఉండాలండి. ఈ అమ్మాయి ఒక్కటే కాదు, ఏదో కూర్చుంది కదా అని ఆ అమ్మాయిని ఆడేసుకోవడం కాదు, కానీ మనందరికీ ఈ మాటలన్నీ వర్తిస్తాయి. కనుక ఈ మాటల్ని విన్న మీరందరూ కూడా దేవునికి న్యాయంగా ఎలాంటి స్థితిలో కొనసాగాలో, ఏ విధమైన విధానాలకు లోబడి బ్రతకాలో ఆలోచించుకొని మీరు ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. అత్యంత కృప కలిగిన మా దేవ, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. తండ్రి, ఇప్పటి వరకు అమూల్యమైన మీ మాటలు నేర్చుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నాయన, నిజమే మా చేతులతో మేము చేసుకోలేనిదే ఈ పరిపక్వత తండ్రి. ఆ పరిపక్వతను మీరు మా జీవితాలలో, మా శరీరంలో ఏర్పాటు చేసి శరీర ధర్మాన్ని మీరు ముందుకు నడిపిస్తూ మేము మీ కొరకు ఉన్నతమైన వారుగా బ్రతకాలని ఇంత చక్కటి కట్టడలను మా బ్రతుకులు ఏర్పాటు చేసిన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబ సభ్యులు మీ కట్టడలకు లోబడి బ్రతికేవారుగా, అలాగే ఈ టెంట్ కింద నా మాటలు విన్నవారు, మైక్ ద్వారా అనేక మంది వింటున్నారు, వారు కూడా మీ కట్టడలకి, మీ విధులు విధానాలకి లోబడి బ్రతికి పాపానికి దూరంగా పారిపోయి మీరు కోరుకున్న పరిశుద్ధతను అందరూ కూడా చూపించేవారుగా ఉండేలాగిన సహాయం చేసి నడిపించండి.
కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఘనంగా జరిగించమని కోరుతూ త్వరలో మా కొరకు రానయన్న మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభార్ పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఓమెగయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.